नमस्ते वेलकम टू आवर चैनल प्रस्तम मनतो प्रमुख रचयिता दर्शकुलु सीनियर जर्नलिस्ट सिनेमा विश्लेषकुलु इम्मंदि रामाराव गारु उन्नारु वारितो मात्लाडदाम सर नमस्ते सर नमस्ते मा సార్ రోజా పవన్ కళ్యాణ్ మీద ప్రతిసారి ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటారు, అది వైరల్ అవుతూనే ఉంటుంది సార్. సో ఇప్పుడు కూడా ఆవిడేదో ఒక మాట మాట్లాడాడు అనే వార్త వచ్చింది కదా సార్. సో ఏం మాట్లాడారు ఆవిడ, ఏమన్నారు సార్ పవన్ కళ్యాణ్? ఆవిడ ఏదో తెలుగుగా మాట్లాడాను అనుకుంటుందండి. అది ప్రజల దృష్టిలో చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. జనరల్గా ఒక స్త్రీ ఆయనలో విషయం లేదంటే ఎలాగ అర్థం చేసుకోవాలో అలాగ అర్థం చేసుకుంటారు. అందువల్ల దాని మీద కొంచెం రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయడం, ఆవిడ్ని కొంచెం తేలిగ్గా మాట్లాడడం జరుగుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్లో విషయం లేదంటే మీకు ఎలా తెలుసు ఆ విషయం, మీరు చూసారా అని జనం అంటారు. జనం అనే మాటకి ఇవిడ బదిలివ్వాల్సి వస్తుంది, లేకపోతే నోరు మూసుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. ఇట్లాంటి మాటలు మాట్లాడి రాను రాను ఏమవుతుందంటే నాయకురాలు లేదా నాయకుడు అనే పదానికి అర్థం కోల్పోతున్నారు, అసహించుకుంటున్నారన్నమాట. పరమ జుగుప్సాకరంగా ఉంటుంది. ఒక స్త్రీ ఓ మగవాళ్ళు ఏదో కొంచెం ఏదో మైకోలు అన్నారు, తొందరపాట్లు అన్నారు, ఏదో ఫ్లోలో అనేసారు అనుకుంటాం. ఆడవాళ్ళు ఆచి చూచి అడిగేస్తారు కదా. మగవాళ్ళు మాట్లాడినంత తేలిగ్గా ఆడవాళ్ళు మాట్లాడరు, ప్రతిదానికి భయపడుతూ ఆచి తూచి అడిగేస్తారు అన్నమాట. కానీ ఈ రోజా విషయంలో చూసుకున్నట్టయితే చాలా డాషింగ్ అండ్ డేరింగ్. అంటే ఏంటి, అంతకుముందు నన్ను రేపు చేద్దు కానీ రారా అంది, అది కూడా పెద్ద వైరల్ అయ్యింది అన్నమాట. ఇప్పుడు నీకు రేపు చేద్దాం కానీ రారా అంటే వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. అన్నారనుకోండి, నిన్ను నేను రేపు చేయనమ్మా, నాకు చాలామంది మంచి మంచి వాళ్ళే ఉన్నారు నాకు అంటే ఎక్కడ పెట్టుకుంటుంది తలకాయ. ఇలాంటి ఒక యావగింపు మాటలు మాట్లాడడం ఎందుకో, అది విజ్ఞత కాదు. ఈవిడ ఎలాగంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు, బాలయ్య బాబట ఎవరిని ముద్దులు పెట్టుకోవడం కడుపులు తీయడం అంట. ఏమిటమ్మా, ఒక ముఖ్యమంత్రి ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ముద్దులు ఏమిటి, కడుపులు చేయడం ఏమిటి, దీన్ని పిల్లల దగ్గర మాట్లాడడం ఏమిటి, యువతరం దగ్గర మాట్లాడడం ఏమిటి, మీ దగ్గర నుంచి ఏమి నేర్చుకుందామని. మంత్రులు ముఖ్యమంత్రులు చర్చించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి సార్, సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి మానేసి ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఎందుకంటారు సార్? ఇప్పుడు ఇలా మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే యువత పాడవుతుంది, పిల్లలు పాడవుతారు, తర్వాత ఏంటంటే సమాజం పాడవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్గా మరి మన మహాత్మా గాంధీ చిన్నప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం చూశారు. ఎందుకు చూశారంటే ఇక్కడ నాటకం చూసిన తర్వాత ఎల్లప్పుడూ సత్యమునే పలకవలయును అని నేర్చుకున్నాను అనమాట. ఆ సత్యమునే సత్యమునే పలకవలయును అని నేర్చుకోబట్టి అంత గొప్ప మహాత్ముడు అయ్యాడు. అలాగే అహింసావాదాన్ని నేర్చుకున్నాడు కాబట్టి, అంటే చేతిలో వెపన్ లేకుండా స్వరాజ్యాన్ని సాధించారంటే బికాజ్ ఆయన తాలూకు ఫౌండేషన్ మూలాధారాలు ఇలా ఉంటే వాడు ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తారన్నమాట. అదే లేకుండా ఇలాగా ఏదో ముద్దులు కడుపులు ఎన్ని మాటలు మనకి వినడానికి అసహ్యకరంగా ఉన్నాయి కనుక వీటికి ఎవరో ఒకరు చైతన్యవంతులయ్యి ప్రశ్నించే దిశగా అడుగులు వేయాలి. ఎందుకంటే అమ్మ నువ్వు ఆడమనుషువే బాగానే ఉంది, కానీ మాకు చెప్పవలసింది అనేవి, కానీ నువ్వు ఇలాగ మాటలు మాట్లాడడం చాలా దిగుప్సాకరంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుందని ఒక్కరు ప్రశ్నించి బుద్ధి చెప్పినట్టయితే బాగుండేది. అది లేకపోవడం వల్ల రోజా కూడా రెచ్చిపోతుందన్నమాట. అలా రెచ్చిపోమని ఎవరు చెప్పారండి, మంచి మాటలు మాట్లాడండి, సమాజానికి ఏదైనా మంచి సందేశాన్ని ఇవ్వండి. అంటే వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అనుకుందాం కాసేపు, కానీ నువ్వు కూడా బుద్ధి మారిందని కాకూడదు కదా. నీ తాలూకు తెలివితేటలేవి, నీ తాలూకు విద్యత ఏది కనుక ఇది మాత్రం జనం సమాజం తలదించుకుంటుంది. నువ్వు మా నాయకురాలని చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా అనిపిస్తుంది, నిజంగానే ఇబ్బంది పడే విధంగానే ఉంటుంది. అందువల్ల ఇట్లాంటి ప్రశ్నలు వేసినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు దీనికి ఏదో ఎవరో వచ్చి శిక్ష వేస్తారు, ఎవరో వచ్చి దీనికి ఏమో తీర్చిదిద్దుతారు అనుకోవడం పొరపాటు.
ప్రజలే ప్రశ్నించాలి, ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అవును సార్, ఖచ్చితంగా సార్. అయితే సార్, ఇప్పుడు వీళ్ళందరూ లీడర్స్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు, ఇలా మాట్లాడేవాళ్ళు. సో ఈ లీడర్స్ ఫాలో అయ్యే యూత్ చాలా మంది ఉంటారు సార్, వాళ్ళు ఎదుగుతున్న క్రమం తెలిసి తెలియని వయసు. సో వీళ్ళ మాటల్ని వాళ్ళు రేపొద్దన్న దీన్నే తీసుకువెళ్తే అసలు సమాజం ఎటువైపు వెళ్తుందని చెప్పాలి సార్? దీనికి నీకు ఒక చక్కని ఉదాహరణ తీసుకొస్తాను. ఎందుకంటే గాంధీ మహాత్ముడు సత్య హరిశ్చంద్ర నాటకం చూసి సత్యాన్ని సత్యమేవ జయతే అన్నట్టే మన తాలూకు నాయకుడు ఎంత గొప్పవాళ్ళంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నాడు. ఆయన ఫిలాసఫీ మీద చాలా మంచి గొప్ప గ్రంథాలు రాశాడు. తర్వాత ఏమో డిస్కవర్ ఆఫ్ ఇండియా అని జవహర్లాల్ నెహ్రూ రాశాడు, ఎందరికో ప్రేరణ. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, సింప్లిసిటీ, హానెస్టీ, డిసిప్లిన్, జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అమలా బూతులు తెట్టలేదు కదా, ఎప్పటికీ జై జవాన్ జై కిసాన్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి మనం గుర్తుకొస్తాం. ఇందిరాగాంధీ ఉంది, రాజభరణాలు రద్దు ఉంది, బ్యాంకుల నేషనలైజేషన్ ఉంది, సోనా దేవాలయ ప్రవేశం ఉంది, అందరూ జాతి మత కుల భేదాలు లేకుండా అందరూ ఒకటే ఉంది, ఇలా గుర్తు. అలాగే అబ్దుల్ కలాం ఉన్నాడు, కళలు కలండి, ఆ కళల్ని సాకారం చేసుకోండి అన్నాడు. ఇలాగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిపుత్యాలు లాంటి సందేశాలను అందించి జనాల్ని చైతన్యవంతం చేసి ఒక ప్రగతిపై పదం వైపు నడిపిస్తున్నట్టయితే మీరు ఎంత భ్రష్టత్వం పట్టారండి, ఎంత గబ్బు గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. రేపటి సమాజం మిమ్మల్ని క్షమిస్తుందా? క్షమించదు. అది తెలుసు అని ప్రతి నాయకుడు కూడా వాళ్ళు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి, వాళ్ళు వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి. లేకపోతే చరిత్ర మాత్రం మిమ్మల్ని క్షమించదు. అవును సార్, 100% సార్. మీరు అన్నట్టుగానే నిజంగా అబ్దుల్ కలాం గారు లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళ గురించి చెప్పుకుంటుంటేనే మన హృదయం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. మన లీడర్స్ అనేది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నాయకులు నిజంగా లీడర్స్ అని చెప్పాలంటేనే సిగ్గుపడే రోజులు అని చెప్పొచ్చు. లీడర్స్ కాదా మీరు, మీరు పోకిరీలు మాట. పోకిరీలు మాట, జనంలోంచి అలాగే జనంలోంచి వచ్చిన వాళ్ళ మాట, గోండాలు నరహంతకులు పోకిరీలు మాట. కానీ వీళ్ళ ఇంపాక్ట్ రాబోయే తరం మీద పడుతుంది అని ఒక్కసారి వీళ్ళు ఆలోచించుకోగలిగితే. వీళ్ళు ఆలోచించుకున్నా ఆలోచించకపోయినా సరే చరిత్ర క్షమించదండి. గాంధీ మహాత్ముని గాడ్సే ఎప్పుడు చంపాడు? ఎప్పుడో చంపాడు. చంపితే ఈ గాడ్సేలాగా ఆయన మాట్లాడలేదే, హే రామ్ అన్నాడు. అంటే ఆ చివరి క్షణాలు కూడా ఎంత సద్వినియోగం చేసుకున్నాడు, రాముడిని తలుచుకున్నాడు, కానీ ఏదో అమ్మనాగా బూతులు తిట్టలేదు కదా. అందువల్ల వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకునే విధంగా వాళ్ళు ముందు చూపుతో ప్రవర్తించారు కాబట్టి వాళ్ళని చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నాం వీళ్ళని? అది అందువల్ల సజ్జ సమాజం వాళ్ళు చూసి తలదించుకోకుండా జాగ్రత్త పడితే. రైట్ సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పటి నుంచైనా మార్పు వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.